सर्वांतर्यामिने नमः। गुरुर्पिता गुरुर्माता गुरुर्देवो न संशयः। मनसा कर्मणा वाचा तस्मै श्री गुरवे नमः। मन शरीरानिकि मनस्संटू ओकटि उंदी अनि अदि एक्कड उंदो एवरिकी तेलियदनि मन शरीरं मोत्तान्नि ఆపరేషన్ చేసి చూసిన ఎంత గొప్ప వైద్యుడైనా కూడా మనస్సును మనకు తీసివ్వలేడు. అలాగే మన బయట మనస్సు ఎక్కడా లేదు, లోపలే ఉందని అందరికీ తెలుసు. అయితే ఎలా ఉంది మరి, దేన్ని మనస్సు అంటాం, మనస్సు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. చాలామందికి కుతూహలంగా ఉంటుంది మనస్సు అనేది ఏంటి తెలుసుకోవాలని. అసలు మనసు అనే పేరు ఉంది కదా, దానికి రూపం ఏమీ లేదు, రూపం ఉంటే పట్టుకునే వాళ్ళం. ఇప్పటికి సైంటిస్టులందరూ కూడా శాస్త్రజ్ఞులందరూ కూడా మనసును తొందరగా గుర్తుపట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, దానికి రూపం లేదు. మరి ఈ రూపం లేనిది పేరు మాత్రమే ఉంది కనుక ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాం, దేవుడికి పేరు ఉంది కానీ రూపం లేదు. రూపాన్ని మనం కల్పనగా చేసుకున్నాము కానీ దొరకదు ఎక్కడ. అలాగే అదే మాదిరిగా మనకు మనస్సు అనేది మన శరీరం లోపల ఉంది అంటున్నాం, అందరం ఒప్పుకుంటున్నాం. అవును, తప్పకుండా మనస్సు లేదని ఎవరు చెప్పరు. కాకపోతే మనస్సు బాగా లేకపోవడమో మనస్సు పాడైపోవడమో అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ మా అసలే మనస్సు లేని వాళ్ళు మనం ఎవరం వినలేదు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మనస్సు లేని వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారేమో ఇంతవరకు తెలియరాలేదు, ఇక ముందు చెప్పలేం. అయితే అలాంటి మనస్సు ఏమిటి, ఎక్కడుంది అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే సంకల్ప వికల్పాత్మకో మనః అని చెప్పారు. అంటే సంకల్పం తీసుకునేది మనస్సు అని, ఆలోచన చేసేది మనస్సు అని. మనస్సు అంటే ఆలోచనే అర్థం. ఆలోచనలకి ఏ విధంగా పట్టుకుంటాం, రూపం ఏ విధంగా ఉంటుంది? పోనీ ఆలోచనలన్నీ కూడా అందరికీ ఆలోచనలే మనస్సు అయితే మరి అందరి ఆలోచనలు ఒకే రకంగా లేవు. ఎవరి శరీరాలు, ప్రపంచంలో ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఒక మనిషి అంటే ఒక రూపం ఉన్నట్టుగా మరొక రూపం లేదు. పేర్లు ఉండొచ్చు, పేర్లు అనే అదే పేర్లు అనేక మంది పెట్టుకోవచ్చు కానీ రూపాలు మాత్రం భిన్నాలుగా ఉన్నాయి. అదే మాదిరిగా ఆలోచనలు కూడా భిన్నాలే. నాకున్న ఆలోచన మీకుండాలని లేదు, మీకున్న ఆలోచన మీ పక్క వాళ్ళకు ఉండాలని లేదు. పక్కవాళ్ళు మనము సరే, ఒకే కుటుంబంలో ఉన్న తల్లికి తండ్రికి కొడుక్కి బిడ్డకి ఆలోచనలు తేడా ఉంటాయి. అంటే రూపాలు ఎలా తేడా ఉన్నాయో, రూపాలు కొన్ని కలిసే వస్తాయి. తండ్రి లాగానే ఉన్నాడు, తల్లి లాగానే ఉన్నది అంటాము కానీ మనస్సు మాత్రం ఉండాలని లేదు. అంటే మనస్సు కేవలం ఎవరికి వారికి స్వంతమే ఉంది. అంటే అది ఆలోచననే మనస్సు, సంకల్పమే మనస్సు. ఈ సంకల్పమే మనస్సు అన్నదానికి, ఆలోచనే మనస్సు అన్నదానికి తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఇతరుల మనస్సును ఎవ్వరూ కూడా పట్టుకోలేరు, తెలుసుకోలేరు. కేవలం దివ్య దృష్టి ద్వారా ఎవరైనా గొప్ప మహర్షులు మహాత్ములు వారు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది, అది కూడా కొన్ని సమయాల్లో. కనుక పరమనః అప్రత్యక్షం అన్నారు. ఇతరుల మనస్సు ఎట్టి పరిస్థితిలో కనబడడానికి లేదు. ఇక మరి మనస్సు అంటే ఆలోచన అన్నాం. ఈ ఆలోచన ఏం చేస్తుంది, ఇంత పెద్ద శరీరాన్ని మొత్తం హస్తగతం చేసుకుంది. ఒక్క ఆలోచన ద్వారా మనం మన జీవన విధానమంతా కూడా, మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. మరి జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే ఎవరు చెయ్యాలి దీనికి? మనస్సే చెయ్యాలి. మనస్సే మన జీవిత లక్ష్యాన్ని సాధింపజేయాలి. మనకు శాశ్వత అందాన్ని ఇచ్చేది ఎవరు అంటే మనస్సే. మనస్సులో బలమైన సంకల్పం కలిగితే మనం మన జీవిత లక్ష్యాన్ని సులభంగా సాధించుకోగలం, శాశ్వతానందాన్ని అనుభవించగలం. మరి శాశ్వతానందాన్ని అనుభవించేది కూడా ఎవరు అంటే మనస్సే. ఇక్కడ మనం గమనించాలి, ఏది కోరుకుంటున్నామో, ఏది చేరుకోవాలనుకుంటున్నామో, ఏది చేరేదో అదే అవుతుంది. మన మనస్సే
జీవిత లక్ష్యం కోరుకోవాలి. మన మనస్సే శాశ్వతానందం కోసం ప్రయత్నం చేయాలి. మరి శాశ్వతానందం పొందేది ఎవరు అంటే మళ్ళీ మన మనస్సే శాశ్వతానందాన్ని పొందాలి. అప్పుడు ఎవరు ఆనందపడేది అంటే మనం ఆనందపడతాం. ఎవరు పొందితే వాళ్ళు ఆనందపడతాం. ప్రపంచంలో మనస్సు అనేది వేరే ఉంది, అది పక్కన పెడదాం. ప్రపంచంతో మనకి ఇప్పుడు అవసరం లేదు. శరీరం కోసం మాట్లాడుతున్నాం, శరీరంలో మనస్సు అంటున్నాం. ఈ మనస్సే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. మరి మనస్సు అంటే ఏమనుకున్నాం? ఆలోచనే అనుకున్నాం. ఈ ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఎందువల్ల పరిపరి విధాలుగా ఉన్నాయి? మా తల్లిదండ్రి ద్వారా ఈ శరీరం వచ్చింది. మరి తల్లిదండ్రికున్న ఆలోచనలే పుట్టిన పిల్లకు కూడా ఉండాలి. ఎందుకు ఉండట్లేదు అంటే తల్లిదండ్రులు ఏమైనా ఆలోచన సక్రమ ఒకేలాగా ఉండకుండా ఏదైనా చేశారా? అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు సామాన్యంగానే ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళ బిడ్డను అతి ప్రేమగా అతి గారాభంగా పెంచుతూ వచ్చారు, అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. వాళ్ళు ఆలోచనలు తేడాగా ఉండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? నేను బాగుండాలి, నా బిడ్డ కూడా బాగుండాలనే కోరుకుంటాడు, కొడుకు కూడా బాగుండాలనే కోరుకుంటాడు, కొడుకు ఆలోచనలు కూడా బాగుండాలనే కోరుకుంటాడు. మరి ఎందుకు ఈ ఆలోచనలు తేడాగా వచ్చాయి? ఎందుకు తేడా వస్తున్నాయి? మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన పిల్లలు మనం చెప్పినట్టు వినట్లేదు. నాకు తెలుసు అంటాడు, నేను ఆలోచిస్తున్నా అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు వినాలంటాడు. అంటే ఇక్కడ శరీరము మన స్వాధీనంలో లేదు, దాన్ని స్వాధీనంలో ఉంచుకునే మనస్సు మన స్వాధీనంలో లేదు. అంటే మన తల్లిదండ్రుల స్వాధీనంలో కూడా, మన కన్న తల్లిదండ్రుల స్వాధీనంలో కూడా మనం లేము, మన స్వాధీనంలో మనం లేము. అంటే మన ఆలోచనల ప్రకారమే మన జీవితం జరుగుతూ వస్తుంది. అయితే ఇందులో ఆలోచనలు మరి భిన్న భిన్నాలుగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటంటే, అందరికీ ఒక సందేహం ఉంది, చాలామందికి ఉంటుంది, మనం కూడా తెలుసుకుంటాం, తెలుసుకోబోతున్నాం. గత జన్మ ఉందా లేదా, పునర్జన్మ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద సందేహం. సరే, ఆ గత జన్మల గురించి పునర్జన్మల గురించి ముందు ముందు తెలుసుకోబోతాం. కానీ ప్రస్తుతం ఈ మనస్సులో వచ్చే ఆలోచనలు భిన్న భిన్నాలుగా ఉండడానికి కారణాలు ఏమిటి అంటే, మనం పుట్టే వంశం, కులం, కుటుంబం, మనం పెరిగే వాతావరణం, మనం మన సహవాసం, మనం తీసుకునే ఆహార విహారం, అలాగే మనం మాట్లాడుతున్న విధానం, మనకు నేర్చుకునే ఆచార్యుల యొక్క ప్రభావం, ఇలాగా ఎన్నో కారణాలు మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. మన స్నేహితుల ఆలోచనలు కూడా మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. మనల్ని మోసం చేసే వారి ఆలోచనలు కూడా మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. ఇలాగా సమాజం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది. పోనీ మన ఆలోచనలనే మనం స్వాధీనపరచుకోగలమా అంటే లేదు. ఎందుకు లేదు అంటే, అది చెప్తే మనం వినాలి కానీ మనం చెప్తే అది వినే పరిస్థితి లేదు గనక. మరి అది ఎవరు చెప్తే వింటుంది? మనస్సు అనేది ఎవరు చెప్తే వింటుంది? దానికి ఎవరైనా గొప్పవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉన్నారా? మనస్సు ఎలా పుట్టింది, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉపాయం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ముందు ముందు తెలుసుకోబోతాం. మీరు శ్రద్ధగా దీన్ని వీక్షిస్తూ ఉండాలి, 10 మందిని వీక్షింపజేసే ప్రయత్నం చేయాలి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతి.